చంద్రబాబు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర కాదు, కేంద్రం దగ్గర అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. పదేళ్లుగా టీడీపీ, వైసీపీ ఎంపీలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. వరద బాధితుల కోసం చిన్నారుల పాకెట్ మనీని తీసుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి 10,000 కోట్లు తీసుకురావాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నానన్నారు. ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం? చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర దగ్గర నుంచి కాదు, చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా అందరు ఎంపీలు ఊడిగలు చేస్తున్నారు. అటు వైసీపీ అయితేనేమి, ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి, 25 ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం? అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి? ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి? పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది, పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి తీసుకురండి, 10,000 కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి కనీసం 1,00,000 రూపాయలైనా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఇళ్ల నష్టం జరిగింది. ఇలా ఎక్కడ ఎవరిని తట్టినా కూడా వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారికి హెచ్చరిస్తున్నాం, ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడం. వీళ్ళందరూ మీకు ఓట్లేసిన వాళ్ళే. కనీసం 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి సాయం చేయాలి. అంతేకాదు పంట నష్టం కూడా చాలా జరిగింది. మారుమూల ప్రాంతాలలో సాయం అందటం లేదు. ఇప్పటికైనా గ్రహించండి, సాయం అందించండి. వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం 15,000 రూపాయలు ప్రతి ఎఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.